బ్యాగ్ పట్టుకుని కాలేజ్ కని బయలుదేరినాడు, కాలేజ్కే వెళ్తాడు. అలా కాకుండా రోడ్ల మీద తిరిగేవాడు మన టార్గెట్. ఈరోజు వాస్తవంగా అయితే చిన్న కాంట్రవర్సీ కూడా లేకుండా మీ యొక్క ఎంపిక ఏకగ్రీవంగా చేసుకున్న సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలియజేసి ముందు పోవాల్సిన సందర్భం అధ్యక్ష. కానీ తొలి ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు కానీ, సభ్యులు మాట్లాడే విషయాలు కానీ అడుగడుగున ప్రతిపక్షాన్ని కించపరిచే విధంగా ఏదో ఇప్పుడు వారు మాట్లాడతామంటే ప్రజలిచ్చిన స్థానం అధ్యక్ష వారికి కానీ మాకు కానీ ఆ విషయం మర్చిపోతున్నారు. మేము కూడా రాజకీయాల్లో మీరు చరిత్ర మర్చిపోతే ఎవరేం చెప్పలేరు, కానీ మీది కూడా ఒక రాజకీయ కుటుంబం. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు. ఆయన కూడా ఏ విధంగా వచ్చా 75 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాట శ్రీరామూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటుగా విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి, అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర. వినయ్య ఈయన అదే ఒప్పుకోండి, మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనేయడం చెప్పుకుంటున్నారు కదా మీరు, ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేము కదా, వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.